బ్యాక్ టు న్యూస్. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్లు తెలుస్తోందని, అదే జరిగితే తెలంగాణకు తీవ్ర నష్టం తప్పదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. నీళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీటి కోసమని గుర్తు చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ తమకు అప్పగించాలని గతంలోనూ ఏపీ కేంద్ర జలవనరుల శాఖ ఒత్తిడి తెచ్చామన్నారు. ఇక కృష్ణా బోర్డు ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలన్నారు హరీష్ రావు. ఎన్నికలు వచ్చినప్పుడు చేద్దాం, కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా మనము అందరం కలిసి ఈ రాష్ట్ర హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ల నుంచి. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైనే నీళ్లు నిధులు నియామకాలుగా చేశారు. సరే, మేము ఇంతకాలం పాలనలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి శక్తి వంచన లేకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. నిన్న నేను పొద్దున్నే పత్రికల్లో చూస్తే కొన్ని వార్తలు వచ్చినాయి. నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి అని. కేఆర్ఎంబీకి అప్పజెప్తే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి పరిస్థితి ఏం కావాలి మనం అని ఇంకొక పత్రిక రాసింది. మరి దీని ఫలితంగా ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్ అని కూడా పత్రికలు తమ కథనాలు రాశారు. అంతేకాకుండా ఇంకొక పత్రిక అయితే కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి, అంటే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతూ ఉంది, అంటే తెలంగాణకు నష్టం జరుగుతుందని కదా అని, అక్కడ ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఈ నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఇంకొక పత్రిక రాసింది. ఇట్లా చాలా కథనాలు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఈ విషయం ఏంది, ఈరోజు ఉమ్మడి ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి నిన్నగాక మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఒప్పుకున్నారని, ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీ పరిధిలోకి పోతున్నాయని చెప్పి వార్తలు వచ్చాయి. అంటే కేంద్ర జలవనరుల శాఖ మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినటువంటి ఇరిగేషన్ అధికారులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళారని, ఆ మీటింగ్లో ఈ కంబైన్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెంటనే వారం రోజుల్లోగా కేఆర్ఎంబీకి అప్పజెప్పుతూ ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చాయి. మరి ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పజెప్తే అది తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి వాస్తవానికి ఈ విషయం కేఆర్ఎంబీ 15 జూలై 2021లోనే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర కేఆర్ఎంబీకి అప్పచెప్పాలని. కానీ దాన్ని తీవ్రంగా అప్పుడు మేము దాన్ని వ్యతిరేకించాం, మీరు డైరెక్ట్గా కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి వీల్లేదు అని. దాన్ని అప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి బోర్డు మీటింగ్స్లో అటు ఆంధ్రప్రదేశు అటు కేఆర్ఎంబీ అంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు దీన్ని అప్పజెప్పాలని ఒత్తిడి తెస్తూనే వచ్చారు. ప్రతి బోర్డు మీటింగ్లో కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది వెంటనే కేఆర్ఎంబీకి అప్పచెప్పాలి అని వాళ్ళు మా మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేసినారు. కానీ ఆ రోజు మనం చాలా స్పష్టంగా చెప్పాం, ఇట్లా మేము ఏకపక్షంగా అప్పచెప్పడానికి సిద్ధంగా లేము, మా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ మాకు తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను మాకు అందజేసిన తర్వాతనే మేము ఒప్పుకుంటాం తప్ప అప్పటిదాకా ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి కూడా మనం గతంలో స్పష్టం చేశాం. గతంలో కొన్ని డిమాండ్స్ కూడా పెట్టాం మనం కేంద్ర ప్రభుత్వం ముందు. ఏం పెట్టినామంటే, మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి, నంబర్ వన్. నంబర్ టూ, ట్రిబ్యునల్లో కృష్ణానదిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల వాటా ఇంకా నిర్ణయం జరగలేదు, అప్పుడు అడ్హాక్ బేసిస్లో 1 సంవత్సరానికి అని చెప్పి మీరు కేటాయించారు, కానీ ఫైనల్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా కృష్ణానదీ జలాల్లో 50% తెలంగాణకు 50% ఆంధ్రాకు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోండి, నంబర్ టూ. నంబర్ త్రీ, మనకు శ్రీశైలం ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పిందంటే 264 TMCని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మనం శ్రీశైలంలో హైడల్ జనరేషన్ చేసి నాగార్జున సాగర్కు కిందికి విడుదల చేయాలని చెప్పి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా
శ్రీశైలం ప్రాజెక్టు మంజూరు